కృష్ణా జిల్లా విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల 56వ విజయలో పర్యటించారు. కౌన్సిలర్ అభ్యర్థి ఎలకల చలపతిరావు మద్దతుగా ఆమె పాదయాత్ర చేశారు. ప్రపంచ మహిళా దినోత్సవంను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆమె కోరారు. విజయవాడ నగర రాష్ట్ర మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక. కానీ ఎన్నికల రణరంగంలో మున్సిపల్ ఎన్నికల రణరంగంలో ఉన్న వారు ముఖ్యంగా 50% మహిళలు కూడా నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మందికి మినిస్టర్లు ఎమ్మెల్యేలు చైర్మన్లు కుల సంఘాలకు సంబంధించిన చైర్మన్లు అలాగే మన వ్యవసాయ సంఘాలకు సంబంధించిన చైర్మన్లుగా మహిళలు మొన్న సర్పంచ్లుగా మెంబర్లుగా అసలు ఇంతమంది మహిళలు వీధుల్లోకి వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పరిపాలనలో కానీ మిగతా పరిపాలనలో కానీ మేము ఎప్పుడూ చూడలేదు. మహిళలు వస్తారు మహిళల్ని వాడుకొని వాళ్ళు నాయకులు అయ్యి మహిళలు మర్చిపోయిన రోజులు ఎక్కువ కనబడ్డాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి యొక్క బాటలో ప్రయాణం చేస్తూ తండ్రికి మించిన తనయుడుగా ఈరోజు ఆయన చేస్తున్న సర్వీసులో మొదటిది వాలంటీర్స్ వ్యవస్థ. వాలంటీర్స్ వ్యవస్థని తెలుగుదేశం ప్రభుత్వం ఏదో తప్పుగా చూపించడానికి ప్రయత్నిస్తుంది. వాలంటీర్స్ వ్యవస్థతో పాటు ఈరోజు చదువుకున్న మహిళలు బ్రహ్మాండమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటికి వెళ్ళి బియ్యం ఇవ్వడం దగ్గర నుంచి పెన్షన్లు ఇవ్వడం దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి మరి ఆడపిల్లల్ని చదివించమనే ఆలోచనతో పాటు మున్సిపల్ స్కూళ్ళని నేను ఒక ఉపాధ్యాయురాలిని గవర్నమెంట్ స్కూళ్ళని అసహ్యంగా పందులతో కుక్కలతో ఉంటాయి పల్లెటూళ్ళలో ఆ జడ్పీ స్కూల్స్ ని మున్సిపల్ స్కూల్స్ ని ఇవాళ పిల్లలు నేను స్కూల్కి వెళతా అన్నట్టుగా అందంగా తయారు చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జగనన్న సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తా ఉంటే నిన్న చంద్రబాబు నాయుడు అంటాడు వన్ టౌన్లో ఏం ఖర్చు పెట్టావు ఇన్ని వేల కోట్లు ఎందుకు తెచ్చావు అంటున్నాడు. ఆయనకి ఎప్పుడు వేల కోట్లు ఎవరు ఎక్కడ ఖర్చు పెట్టారో కావాలి తప్ప నువ్వేం చేశావు అన్నా క్యాంటీన్లు పెట్టావు ఎప్పుడు ఎన్నికలకు 4 నెలల ముందు పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టాయంటే ఎలా కుదురుద్ది. అన్నా క్యాంటీన్లు పెట్టి ఇళ్ళు ఇస్తానని చెప్పి కార్పొరేటర్లకు ఒక్కొక్కడికి 500 కాగితాలు.